ఎస్సీ వర్గీకరణ కూడా అంత దాన్ని కొంత పనిచేసింది. ఆ ఓటు షేరు మందకృష్ణ మాదిగా ఎంఆర్పిఎస్ దాని ఓటు షేర్ వచ్చిందని మాకు ప్రధానంగా ఇంకా బీసీ ముఖ్యమంత్రిది మాకు వర్కౌట్ కాలేదు. ఇంకా జనంలోకి పోలేదు అది అప్పుడు. అది పోలేదు. ఇప్పటికీ నెక్స్ట్ స్టెప్ ఏంటారు అంటే ఆల్రెడీ చూస్తున్నాం, పార్టీని అడుగుతున్నాం ఈసారి పార్లమెంట్ అవకాశం ఇవ్వాలి, ఎక్కడన్నా ఇస్తే పోటీ చేస్తాం. ఎందుకంటే మేము 40 సంవత్సరాలుగా పార్టీకి పనిచేసినాం. మహబూబ్నగర్ జిల్లా ప్రెసిడెంట్గా 2 సార్లు ఉన్నాం, 4 సార్లు స్టేట్ జనరల్ సెక్రటరీగా పనిచేసినాం. ప్రజలు కూడా ఇన్నిసార్లు ఓడిపోయినటువంటి ఒక సింపతి కూడా ఉంది. చెప్పలేం, ఆశీర్వదిస్తే పార్టీ ఖచ్చితంగా పోటీలు లేదంటే పార్టీకి పనిచేస్తాం, నియోజకవర్గంలో పనిచేస్తాం. కలకుర్తిలో 6 సార్లు ఓడిపోయినా కూడా బాధ అయితే లేదంటారు. ఆచారికి ఓటమితో బాధ లేదు, కసి పెరుగుతున్నది ప్రతిసారి. కోపం వస్తలేదా బీజేపీలో లేకుండా? మీరు ఇప్పుడు టీఆర్ఎస్లో కాంగ్రెస్లో ఇప్పటికి ఎమ్మెల్యేలు అయ్యేటోళ్ళు కదా. అట్లా అనుకుంటే చాలాసార్లు అవకాశాలు వచ్చినాయి, పోలేదు. ఇంట్లో తిడతలేరా? ఎన్నిసార్లు ఇటువంటి దాంట్లో వాళ్ళు వాళ్ళు ఇచ్చిన కోఆపరేషన్ ఉన్నది కాబట్టి 6 సార్లు ఉన్నాం ఈ పార్టీలో. ఇంట్లోకి ఏమాత్రం కోపం వచ్చినా ఈ పార్టీలో 6 సార్లు నిలబడలేదు. అంటే ఉంటుంది అంటే లైఫ్లో ఒక్కసారి కూడా ఎమ్మెల్యే గెలవలేదు అనే లైఫ్ అయిపోలే కదా. ఓన్లీ 50% అయింది. ఓకే, ఇంకా 50% ఉంది. ఇంకా కొట్లాడేంత శక్తి శక్తి బీజేపీ వాళ్ళకి ఎప్పుడు ఉంటుంది. ఓకే, స్టిల్ మళ్ళీ కలకుర్తిలో ఉంటారు? మళ్ళా కలకుర్తులు ఉంటాం, మామూలు ఉంటాం. ఈసారి పార్టీ కొరకు ఎక్కడన్నా ఉంటాం. ఓకే, మీకు బాధ ఉండలేదు కానీ మీడియాలో చూసేవాళ్ళకి అంటే 15-20 సంవత్సరాల నుంచి మీ అంటే ఎప్పుడు చూసినా కూడా 60 ఓట్లు, 20 ఓట్లు, 100 ఓట్లు, 6000 ఓట్లు, 5000 ఓట్లు వచ్చిన ప్రతిసారి కూడా ఈసారి ప్రతిసారి ఆచార్య రాజకీయ నాయకుల కుట్రల వల్ల ఓడిపోవచ్చు. ఎవరు ఆ రాజకీయ నాయకుల కుట్ర? ఇవే వీళ్ళు. ఇప్పుడు లాస్ట్ టైం కిష్టారెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే, అదేవిధంగా జైపాల్ యాదవ్ గారు, అక్కడ బాలసింగ్ గారు, గోలి శ్రీనివాసరెడ్డి గారు, ఆనాడు 5 మంది కలిసేమో అప్పుడు ఓడగొట్టిరు. ఈనాడు వాళ్ళు అయిపోయింది వాళ్ళ శకం. మళ్ళీ 5 మంది కొత్త వ్యక్తులు కలిసిరు, పార్టీలు అన్నీ ఇడిచిపెట్టారు. అంటే వీళ్ళందరూ టీఆర్ఎస్లో ఉన్న వాళ్ళు కాంగ్రెస్లోకి పోయి కాంగ్రెస్లో 5 మంది ఒక్కటై నా మీద స్ట్రగుల్ చేస్తే ఓడిపోతున్నాం అంతే.